హాయ్ వ్యూవర్స్, నైన్త్ వీక్ నామినేట్ అయిన 8 కంటెస్టెంట్స్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, డబుల్ ఎలిమినేషనా సింగిల్ ఎలిమినేషనా, మరి కెప్టెన్ ఎవరు అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. కెప్టెన్సీ టాస్క్కి సంబంధించి ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్ మార్నింగ్ వీడియోలో ఇవ్వడం జరిగింది, ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. గోల్డెన్ బాల్ సహాయంతో శివాజీ టీం మీద గౌతమ్ టీం అయితే విన్ అవ్వడం జరిగింది. సో వీరైతే కెప్టెన్సీ కంటెండర్స్, వీరిలో కూడా ముగ్గురు ఆల్రెడీ కెప్టెన్ అయిపోయారు కాబట్టి ఒకవేళ సపోర్టింగ్ టాస్క్ కానీ జరిగిందంటే మాత్రం తప్పకుండా రతిక, శోభ, తేజ ఈ ముగ్గురులోనే ఒకరు కెప్టెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో వీరిలో ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే యాజ్ యూజువల్గా టాప్ 1లో యావర్ ఉండగా బోలే సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో అమర్దీప్ ఉన్నారు, ఫోర్త్ ప్లేస్లో అయితే రతిక ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో అర్జున్ ఉన్నారు. నెక్స్ట్ 6, 7, 8 ప్లేసెస్ని ప్రియాంక, తేజ, శోభ ఈ ముగ్గురు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక నామినేషన్స్లో ఉన్న మేల్ కంటెస్టెంట్స్ అందరిలో తేజ తప్ప మిగతా అందరూ సేఫ్ జోన్లో ఉన్నట్టే, ఇక ముగ్గురు ఫీమేల్ కంటెస్టెంట్స్లో కూడా ప్రియాంక సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తనకి అనఫిషియల్ పోల్స్లో తక్కువగా పోలైనా కానీ అఫిషియల్గా అయితే ఓటింగ్ బాగా ఉంటుంది. అనఫిషియల్ పోల్స్లో సేఫ్ జోన్లో ఉన్న రతిక అయితే డేంజర్ జోన్లో ఉన్నట్టయితే తెలిసింది. సో తేజ, రతిక, శోభ ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు ఎలిమినేట్ అవ్వచ్చు. ఇక సీక్రెట్ రూమ్ అయితే మోస్ట్లీ ఈ వీక్ అయితే ఉండకపోవచ్చు, నెక్స్ట్ వీక్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.